సో రేవంత్ రెడ్డి గారు సలహాదారుని రద్దు చేశారంటూ ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అంటే ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరూ అవసరం లేదా? అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఎలాంటి పరిస్థితి చేశారు, సలహాదారులను పెట్టుకోలేదు, అదే పరిస్థితి కూడా ఈయన ఫాలో అవుతున్నారు. సో ఏం చెప్తారు? యా యాక్చువల్గా జగన్ సలహాదారులను పెట్టుకున్నాడు రామచంద్రమూర్తి ఇలాంటి వాళ్ళని బిగినింగ్లో, బట్ ఆయన ఎవరి సలహాలు తీసుకోడు అనేది ఒక వార్త. అందుకని రామచంద్రమూర్తి కూడా నేను అనవసరంగా ఊరికే ఏమి చేయకుండా శాలరీ తీసుకోవడం కరెక్ట్ కాదని ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేసేసారు అప్పుడు. ఎందుకంటే నా సలహాలు ఎప్పుడు ఆయన అడగట్లేదు, తీసుకోవట్లేదు అని చెప్పి. ఏదో గౌరవంగా ఆయనకి ఆయన్ని గౌరవించాలన్నట్టుగా ఆయన పోస్ట్ ఇచ్చాడు తప్ప ఆయన సలహాలు ఎప్పుడు తీసుకోలేదు. అట్లాగే కేసీఆర్ కూడా సలహాలు తీసుకోడు, ఆయన ఏమనుకుంటే అదే చేస్తాడనేది ఉంది. సో ఇలాగా ఏంటంటే ముఖ్యమంత్రులు కొన్ని రకాల విషయాల మీద కొంత సలహాలు తీసుకుంటారు, ఫైనల్గా డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళదే ఉంటుంది. అట్లాగే జగన్ కూడా అసలే తీసుకోడంటే తీసుకునే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు ఆయన కూడా. ఇప్పుడు జవహర్ రెడ్డి సీఎస్ ఉన్నాడు, ఆయన దగ్గర తీసుకుంటాడని చెప్తారు. అట్లాగే కొంతమంది ఉన్నారు ఆయనకు కూడా. అలాగా ఆయన ఏంటంటే కొన్ని రకాల విషయాల మీద, తమకు పట్టు లేని విషయాల మీద, కొన్ని రకాల విషయాల మీద వాళ్ళు విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల అభిప్రాయాలు కూడా తీసుకొని ఆ ఇన్పుట్స్ తీసుకొని దాని నుంచి వీళ్ళు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సలహాదారుల్ని తీసేయడం వెనుక ఇది అందరూ చేసేదే. ఏ ముఖ్యమంత్రి కొత్తగా వచ్చినా పాత ముఖ్యమంత్రికి ఉన్న సలహాదారులను తీసేస్తారు, ఎందుకంటే వీళ్ళకి నచ్చిన సలహాదారులను వీళ్ళు పెట్టుకుంటారు. వీళ్ళకి కొంతమంది మీద గురి ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కోదండరామ్ అంటే గురి ఉంది కాబట్టి కోదండరామ్ను ఆయన సలహాదారుగా పెట్టుకునే అవకాశం ఉంది. అట్లాగా కొంతమంది ఐఏఎస్ల మీద, కొంతమంది మేధావుల మీద ఆయనకు గురి ఉంటుంది. కేసీఆర్కి కొంతమంది మీద గురి ఉంటుంది, కొంతమందికి వాళ్ళ సర్వీసెస్ కోసం వాళ్ళని రిటైర్డ్ అయినా కూడా అకామిడేట్ చేసుకుంటే మంచిదని కొంతమందికి ఇస్తారు. సలహాదారులు రకరకాల కారణాలు తెస్తుంటారు, సలహాల కోసమే పెట్టుకోరు వాళ్ళని. ఏదో ఒక పదవి ఇస్తే మంచిది, వీళ్ళకి గతంలో సర్వీస్ చేశారు అన్న ధోరణితో కూడా ఇస్తుంటారు. సో ఆ రకంగా ఇప్పుడు 7 మంది ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఎస్ సర్వీసుల్లో సంబంధించిన 7 మంది సలహాదారుల్ని రద్దు చేస్తూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి నిన్న జీవో ఇచ్చారు. అందులో ఏకే ఖాన్, ఆయన గతంలో ఏసీబీలో ఉన్నారు ఆయన, తర్వాత జిఆర్ రెడ్డి, అనురాగ్ శర్మ, చెన్నమనేని రమేష్, ఆర్ శోభ, సోమేష్ కుమార్ రాజీవ్ శర్మ, ఈ 7 మందిని తీసేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు అసలు చర్చ ఏం నడుస్తుందంటే రేవంత్ రెడ్డి ఎందుకు రాగానే చాలా దూకుడుగా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనేది అంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నాడంటే ఆయనకి ఎక్కువ టైం లేదు. చాలామంది అనుకోవచ్చు 5 ఏళ్ళు ఉంది కదా, 5 ఏళ్ళు కాదు కదా, 4 నెలల్లో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికల లోపల ఆయన చాలా నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి వేగంగానే ఉండాలి, ఆయన టైం లేదు. ఆయనకి అనేక సవాళ్ళు, నిన్న మనం డీటెయిల్గా మన ఛానల్లో సవాళ్ళ గురించి మాట్లాడుకున్నాము. సో అనేక సవాళ్ళు ఉన్నాయి, అందులో ప్రధానమైనది ఏంటంటే ఎలక్షన్లు ప్రధానమైనవి. ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికల్లో మ్యాక్సిమం సీట్లు కాంగ్రెస్కి గెలిపించాలి. ఆయన గెలిపించకపోతే ఆయనకి చాలా రకాల తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే పార్టీలోనే ఆయనకు అసమ్మతి వర్గం ఒకటి, నివరుగప్పిన నిప్పులాగా అసమ్మతి వర్గం ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన్ని ట్రెడిషనల్ కాంగ్రెస్ వాదిగా రేవంత్ రెడ్డిని ఇప్పటికి కూడా పరిగణించట్లేదు. ఆయన కూడా అటువంటి కాంగ్రెస్ వాదిలాగా ప్రవర్తించడు, అంటే ఆయన వేషం కానీ అవన్నీ మామూలుగా ఉంటాడు ఆయన. అంతేగాని ఒక కాంగ్రెస్, ట్రెడిషనల్ కాంగ్రెస్ వేషధారణ కానీ అవన్నీ వేసుకోలేదు. ఆయన అడిగినప్పుడు కూడా అదే చెప్పారు ఆయన, నేను ఒక సాధారణమైన పౌరుడిలాగా ఉండదలుచుకున్నాను, సామాన్య జనానికి దగ్గరగా ఉండదలుచుకున్నాను, వాళ్ళకి దూరమయ్యే విధంగా నా కాస్ట్యూమ్ అంతా మార్చదలుచుకోలేదు, మార్చమని సలహా ఇచ్చారు కానీ అని అన్నాడు. కాబట్టి ఆయనకు కూడా ఒక నిర్దిష్టంగా తను ఎలా ప్రవర్తించాలి, ఏ విషయాల్లో ఎలా ఉండాలి అవన్నీ ఆయనకున్నాయి. ఈరోజు కొత్త పలుకులో రాధాకృష్ణ కూడా అదే రాశాడు. ఆయన చాలామంది అనుకుంటారు కానీ
ఆయన నిజానికి లోతైన మనిషి, ప్రతి దాని మీద ఆయనకి క్లారిటీ ఉంది, ప్రతి దాని మీద వర్క్ చేశారు అని రాధాకృష్ణ కూడా రాశారు. అది నిజం కూడా. ఎందుకంటే నేను గత కొన్ని ఈయన ప్రమాణ స్వీకారం చేసినాక దాదాపు ఒక 10 ఇంటర్వ్యూల వరకు నేను విన్నాను ఆయన డీటెయిల్వి, రకరకాల గ్రూప్స్తో. ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్తో కావచ్చు, ఇటు కోదండరాము, తర్వాత హరగోపాలు, రామచంద్రమూర్తి వీళ్ళతో కావచ్చు, TV9లో కావచ్చు, NTVలో కొంత అక్కడ ఉన్న విలేకరులతో స్టాఫ్తో కావచ్చు, ఇలాగ ఆయన ఇంటరాక్షన్స్ చాలామంది అయ్యారు డీటెయిల్గా, 1 అవర్ 2 అవర్స్ అలాగా. అప్పుడు అనేక విషయాల మీద సమగ్రంగా ఆయన మాట్లాడింది నేను విన్నాను. ఆయనకి ఏంటంటే ప్రతి విషయం మీద లోతైన అండర్స్టాండింగ్ ఉంది. ఈ 10 ఏళ్లలో ఆయన విపరీతంగా పోరాడుతున్నాడు అనేక విషయాల మీద. అదేదో వేగ్గా పోరాటలేదు ఆయన, ప్రతి విషయం మీద ఇన్డెప్త్ నాలెడ్జ్ తీసుకొని దాని మీద సర్వేలు చేయించి దాని మీద ఎక్స్పర్ట్ల దగ్గర ఆయన డేటా కలెక్ట్ చేయించుకొని చాలా క్లారిటీతో మాట్లాడుతున్నాడు. రెండోది ఆయనకి మెమరీ పవర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. డేట్లు, ఈ ఇన్సిడెంట్లతో సహా అనేక విషయాలను చెప్పగలుగుతున్నాడు ఆయన. కాబట్టి అంత ఫోకస్ ఉన్న మనిషి కాబట్టి ఆయనకి ప్రతిదాని పట్ల ఒక క్లారిటీ ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అదేంటంటే అబ్సల్యూట్ మెజారిటీ లేదు వాళ్ళకి. మినిమం ఒక 5 వాళ్ళ మిత్రపక్షంతో కలిపితే 5 మందే ఉన్నారు. సో రేపొద్దున ఏ 7-8 మంది అటు జంప్ అయినా కూడా ఆయన ఇబ్బందులు పడతాడు. ఎందుకంటే అవతల ప్రతిపక్షం 54 మంది అంటే వీళ్ళు 65 మంది. సో ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉంది కదా. సో దానివల్ల ఇప్పుడు ఆయన ముందున్న కర్తవ్యం ఏంటంటే ఎలక్షన్ల మీద ఫోకస్ చేసి ఎలక్షన్లకి ఏ అంశాలు అవసరం ఇప్పుడు ఆ అంశాల మీద ఆయన వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఫస్ట్ది ఏంటంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం అనేక అక్రమాలు చేసింది, ప్రజలకి స్వేచ్ఛ లేకుండా చేసింది అనేది ఆయన ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ నిర్ణయాల్ని ప్రకటించాడు. అందుకనే ప్రగతి భవన్లో ఆయన అక్కడ ప్రమాణ స్వీకారం చేయకముందే ఇక్కడ గేట్లు అవి కొట్టేశారు, దాన్ని క్లీన్ చేసేసారు, మొత్తం బారికేడ్లు తీశారు, ప్రజల్ని ఆలోచించి. దిస్ ఈజ్ ఎ గ్రేట్ సింబాలిక్ యాక్ట్. అది ప్రజల్లోకి డే 1 నుంచి ప్రజా దర్బారు పెడుతున్నారు, ప్రజలకు ఫ్రీ అంట, గేట్లు ఓపెన్ చేశారంట, ఇలాంటి ఒక ఇండికేషన్ వెళ్ళిపోయింది. దీంతో పాటు కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరించాడు ఇన్ని రోజులు, కేసీఆర్ పరిపాలన ఘోరంగా ఉంది అన్న ఇది కూడా మెసేజ్ కూడా జనంలోకి తీసుకెళ్ళగలిగాడు. అట్లాగే ఆయన మీద కేసు ఏది, కాళేశ్వరం ప్రాజెక్టు. ముందు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత ఘోరమైంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాస్ట్లీ. 1 ఎకరాకి నీళ్ళు అందించడానికి 1 ఎకరాకి 54,000 ఖర్చు పెడుతున్నారు. సమ్మర్లో అయితే అది 1 లక్ష కూడా అయ్యే అవకాశం ఉంది. అంత ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ అవసరం లేదు తెలంగాణకి. దానివల్ల 1 లక్ష కోట్లు అప్పులైపోయి 5.5 లక్షల కోట్లు అప్పు ఉంది. తెలంగాణ ఏర్పడినప్పుడు 20,000 కోట్ల మించి అప్పులు లేకపోతే ఇవాళ 5.5 లక్షల కోట్లు అప్పులోకి వెళ్ళింది అని ఇలాంటి అనేక అంశాలని, అంటే గత ప్రభుత్వంలో జరిగిన ఘోరాలు కావచ్చు, గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు కావచ్చు, అవినీతి కావచ్చు, వీటన్నిటినీ కాంక్రీట్గా ఇంతవరకు ఆరోపణల రూపంలో ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి కాంక్రీట్గా విత్ డేటా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. ఇది ఒకవైపు. తర్వాత ఫ్రీడమ్, తాను వచ్చినాక ఫ్రీడమ్ ఇస్తాను, అది 7వ గ్యారంటీ అని కూడా ఆయన చెప్పారు. 6 గ్యారంటీలు మేము పథకాల రూపంలో ఇస్తే నేను రేవంత్ రెడ్డి అని నేను ఇస్తున్నాను 7వ గ్యారంటీ. అది ప్రజలకి స్వేచ్ఛను ఇస్తాను. ఎందుకు స్వేచ్ఛ అంటే ప్రశ్నించే స్వేచ్ఛ, వివిధ ప్రభుత్వం దగ్గరికి వచ్చి చెప్పుకునే స్వేచ్ఛ, వాళ్ళ ఆలోచనలు పంచుకునే స్వేచ్ఛ, ఇలాంటి స్వేచ్ఛలంతా నేను ఇస్తానన్నాడు. దాన్ని డే 1 నుంచే స్టార్ట్ చేశాడు ఆయన, ఆగలేదు, ఒక రోజు కూడా ఆగలేదు. సో ఈ 2 కర్తవ్యాలు ఫస్ట్ది. ఏంది గత ప్రభుత్వం చేసిన ఏవైతే అవకతవకలు ఏవైనా కానీ అది ప్రజల్లోకి కాంక్రీట్గా తీసుకెళ్లడం, తర్వాత తాను ఇచ్చిన హామీలు, తమ పార్టీ ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం. ఆ రకంగా 2 హామీల్ని నెరవేర్చేశారు నిన్న. 1, బస్సులో ఉచిత ప్రయాణం, మహాలక్ష్మి పథకం. 2వది ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం. ఈ 2 కూడా నిన్న స్టార్ట్ అయిపోయినాయి. మిగతా పథకాలకు సంబంధించి 100 రోజుల్లో మిగతా 4 పథకాలను కూడా అమలు చేస్తూ ఉంటున్నారు. అట్లాగే ఆయన ముందున్న ఇంకొక ఇదేంటంటే రైతు బంధు. రైతు బంధు అనేది కూడా త్వరగా ఇవ్వాల్సిన పరిస్థితి. ఆల్రెడీ
మన హరీష్ రావు నిన్న స్టార్ట్ చేశాడు, రైతు బంధు మీరు 9 ఇస్తామన్నారు కదా, దాని గురించి ఎందుకు ప్రకటన చేయట్లేదు, త్వరగా చేయండి, ఎందుకంటే రైతులు వెయిట్ చేస్తున్నారు, సీజన్ అయిపోతుంది, పంటల కోసం వాళ్ళకి పెట్టుబడులు కావాలి, మీరు మాది ఆపిచ్చారు, మీరు 9 ఇస్తామన్నారు, 9 ఇవ్వలేదు, ఇవ్వలేకపోవడం వల్ల మీరు ప్రకటన కూడా చేయలేదు, ఎప్పుడు ఇస్తామో అని చెప్పలేదు అనేది ఆయన అడిగాడు. కరెక్ట్గానే అడిగారు ఆయన. ఆయన మామూలుగా అయితే కేసీఆర్ ఏం చెప్పాడంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి కొంత టైం వీళ్ళకి ఇద్దామని. మామూలుగా ఏ ప్రభుత్వం అయినా కొత్త ప్రభుత్వానికి ఒక మినిమం 3 నుంచి 6 నెలల వరకు ఎక్కువగా అటాక్ చేయరు వాళ్ళ మీద, ఎందుకంటే కొత్తగా వచ్చారు కదా, పెర్ఫార్మెన్స్ చేయడానికి కొంత టైం తీసుకుంటారని కేసీఆర్ కూడా అదే చెప్పాడు. కానీ హరీష్ రావు ఎందుకు తొందరపడి అడిగాడా అని కొంతమంది అనుకుంటున్నారు, పోస్టులు పెడతాను. కానీ హరీష్ రావు తొందరపడలేదు, ఎందుకంటే రైతులు సీజన్ అయిపోతుంది వాళ్ళకి, కాబట్టి వాళ్ళు పంటలు వేసుకోవడానికి పెట్టుబడులు కావాలి. నువ్వు లేట్ చేసి ఈ పథకాన్ని నేను ఎప్పుడే ఇస్తానంటే కుదరదు. అందుకని ఆయన అది కూడా నిలదీయలేదు. ఆయన మీరు ఈరోజు వేస్తామన్నారు, ఎందుకు వేయలేదు అట్లా కూడా అడగలేదు. ఈరోజు వేస్తామన్నారు కదా, మీరు ప్రకటించండి, రైతులు అవతల వెయిట్ చేస్తున్నారు, అట్లాగే పంట నష్టం జరిగింది, దాని గురించి పట్టించుకోండి అనేది ఆయన ప్రతిపక్షం నుంచి బాధ్యతాయుతమైన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అడిగారు. అందులో తప్పు లేదు. వీళ్ళు కూడా ఇప్పుడు ఏ రోజు కానీ రేపు కానీ ప్రకటించే అవకాశం ఉంది రైతు బంధు మీద. ఆల్రెడీ సీతక్క ఏమో దాన్ని పొలిటికల్గా కౌంటర్ చేసింది ఆయన మీద. చూడాలి అది ఏం జరుగుతుంది అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.